తెలంగాణ ప్రాంతానికి వైఎస్ఆర్ అందించిన సేవలను గుర్తుచేశారు మల్లు భట్టి విక్రమార్క. పేదల కోసం ముందు చూపుతో ఎన్నో పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. దివంగత మహానేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎల్పీ నేత మల్లు భట్టి. కార్యక్రమంలో కేవీపీ పొన్నాల కార్పొరేటర్ విజయారెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమాజానికి ఉన్నటువంటి అనేక అవసరాలను ఆనాడే ఆయన పెద్ద ఎత్తున గుర్తించి పేదలకు ఇళ్ళు గురించి కానీ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు కానీ పేదలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ గురించి కానీ లేకపోతే తెలంగాణ ప్రాంతానికి వీడు భూములుగా ఉన్నటువంటి వాటికి నదుల జలాలు తీసుకొని రావడం కోసం జలయజ్ఞం పేరు మీద ఆయన మొదలుపెట్టినటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ముందు చూపుతో ఈ సమాజ అభివృద్ధి కోసం వారు వేసినటువంటి పునాదులు ఈరోజు మనందరికీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఫైనాన్షియల్ సిటీ కానీ లేకపోతే హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హైదరాబాద్ తీసుకొని వచ్చి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు దొరకటానికి కావాల్సిన పెద్ద ఎత్తున హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు మార్గాన్ని సుగమం చేసినటువంటి వ్యవస్థ కూడా మనందరికీ తెలిసిందే.